జగన్ సర్కారు జగన్ అభిమానులు ఈ రెండిట్లో తేడా ఉంది జగన్ అభిమానులకి నుండి సంతోషకరమైనటువంటి వార్తలు ఒక మూడు కోర్టుల ద్వారా ఒకటి హైకోర్టులో రఘురామ్ పిటిషన్ కొట్టేయడం తర్వాత సిబిఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేయడం ఇవాళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కౌంటింగ్ ఓకే చేయడం అదే సమయంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బల్లో ఏమీ తగ్గట్లేదు తాజాగా మరొక జగన్ సర్కార్ అపాయింట్మెంట్ కాస్త కొట్టివేయబడింది న్యాయస్థానంలో తాజాగా జరిగింది ఏదైతే అంతకుముందు ఎన్నికల కమిషనర్గా నీలం సహానికి ముందు నిమ్మగడ్డని దించడం కోసం వాడింది మాజీ న్యాయమూర్తిని తమిళనాడుకి సంబంధించినటువంటి న్యాయమూర్తి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కనగరాజు గారిని తీసుకొచ్చారు అప్పుడు ఆ తర్వాత మొన్నటిసారి చట్టాన్ని అప్పుడు కొట్టేసింది కాబట్టి మళ్ళీ కొత్త చట్టం ఇష్యూ అంతా అవుతే కష్టమవుతుందని మళ్ళీ ఐఏఎస్ అయినటువంటి నీలం సహానిని ఎన్నికల కమిషనర్గా పెట్టేసి రెండో పక్కన ఆయన కనగరాజు గారికి మొండి చేజు పెట్టారంటే భాగవద్దనుకున్నారో ఏమో పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్గా నియమిస్త జీవో ఇచ్చారు ఇప్పుడు ఆ నియామకపు జీవోని కొట్టివేసింది హైకోర్టు మాజీ న్యాయమూర్తికి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ని ప్రస్తుత న్యాయమూర్తి కోర్టు కొట్టివేశారు జన జస్టిస్ కనగరాజు నియామకాన్ని హైకోర్టులో సవాల్ చేశారు న్యాయవాది పారాకిషోరు పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు న్యాయవాది ఇందర్నీలు దాంతో ఆ నియామకం కొట్టివేయడం జరిగింది